విస్మయ సత్యభామగా చేశాను ఈ ప్రాజెక్ట్లో. జనాలకు ఇంత బాగా నచ్చుతుందని అనుకోలేదు, బికాజ్ ఒక చిన్న బడ్జెట్ మూవీ అండ్ మేమందరం కొత్త యాక్టర్స్. మేము ఎంత ప్రూవ్ చేసుకోవాలో అంత ప్రూవ్ చేసుకున్నాం ఇక్కడ. అండ్ ఎవరికి ఎంత నచ్చుతుంది అనేది ఇక్కడే చూస్తున్నాము. చాలామంది లైక్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు, మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. అందరికీ నచ్చాలని అనుకుంటున్నాము. చాలా హ్యాపీగా ఉందండి. అంటే మనకి ఒక యాక్టర్గా కావాల్సింది ఇదే పాజిటివ్ రెస్పాన్స్. మనల్ని ఎంకరేజ్ చేస్తున్న కొద్దీ మనం చాలా హ్యాపీగా చాలా ఇంప్రూవ్ చేసుకుంటాము. ఐఎమ్ రియలీ హ్యాపీ. డిసప్పాయింట్ రెస్పాండ్ మదర్ సెంటిమెంట్ ఉంది అండ్ విలేజ్లో లాస్ట్ వచ్చి కాపాడడం ఉంది. యూనో మనకి ఇక్కడైనా సరే అరే పక్కన వాళ్ళకి ఏమైతే అంటే అంత బిజీ షెడ్యూల్ లైఫ్స్ ఉంటాయి కదా, మన పల్లెటూళ్ళలో చూస్తూ ఉంటాము లైక్ అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. అది బాగా చూపించారు. చాలా హ్యాపీనెస్ ఉందండి. అంటే మీరు మూవీ చూసి బాగుంది అనే కొద్దీ మేము అంత వర్క్ హార్డ్ చేసినందుకు విల్ బి మోర్ హ్యాపీ. మీరు ఇంకా మంచి సినిమా తీయాలి మంచి నాకు లాస్ట్ సినిమా మొత్తం జేఎం అనిపించింది, జేఎం సినిమా అనిపించింది, మాది ఒక్క నిమిషం అన్న. నేను ఇప్పటి వరకు పవర్ స్టార్ గారి సినిమాలు ఇలా హీరోల సినిమాలు చూసా అయితే పేపర్లు వేసేటోళ్ళు. ఇప్పుడు నా సినిమాకి నేను ఫ్రంట్ రోల కింద 50 రూపీస్ నేల టికెట్లో కూర్చొని చూసిన స్క్రీన్ కంటే పేపర్లు ఎక్కువ కనబడ్డాయి. అసలు ఇంతకంటే పెద్ద ఇదొక పెద్ద స్టెప్ లాగా అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ మా బాయ్స్కి చాలా థ్యాంక్స్ ఇంత ఎంకరేజ్ చేసినందుకు. అంతే ఇదే వాళ్ళదే ఈ సక్సెస్, వాళ్ళే ఎగరేస్తారు కాలేజ్. మేము తీసినప్పుడు మాకు ఒక అంచనా ఉండేది, కానీ తీసిన తర్వాత మేము ప్రీమియర్ చూసిన తర్వాతనే మాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చింది. అందరూ ఏడుస్తుండే సెకండ్ హాఫ్లో, చాలా బాగుంది అది అన్నారు. ఇప్పుడు మన బాయ్స్ కూడా చూసి అన్న ఏడిపించినావు కదా సార్, తల్లి సెంటిమెంట్ మాత్రం సూపర్ ఉంది సార్, తల్లి సెంటిమెంట్ మాత్రం సూపర్ ఉంది. తల్లి కోసం ఎంత పాడబడ్డావు, తల్లిని ఎట్లా కాపాడుకోవాలని సినిమా మాత్రం మెసేజ్ బాగుంది. లాస్ట్ కోసం చాలా అది హైలైట్ పెట్టిన సీన్, ఆ సినిమా మాత్రం హైలైట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మూవీలు అన్నీ ఉంటాయి, యూత్ ఫ్యామిలీ అందరు కలిసి చూసుకొని ఉంటాయి. సెంటిమెంట్స్, ఎమోషన్స్, యాక్షన్, లవ్, అన్నీ ఉంటాయి. పక్క థియేటర్ కి వెళ్ళి పెద్ద మూవీ తీయాలి, పెద్ద బ్లాక్ పోస్టర్ కొట్టాలి. మదర్ క్యారెక్టర్ చేశాను, సో థ్యాంక్ యూ సో మచ్. మిడిల్ క్లాస్ కాన్సెప్ట్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే ఎమోషన్స్, బాండింగ్స్ అన్నీ ఉన్నాయి. అందరూ చూడొచ్చు, ప్లీజ్ సపోర్ట్. ఓకే, హీరో లైన్ మూవీ లైన్ ఏంటి అసలు? ఫాదర్ డ్రీమ్ ని కొడుకు ఫుల్ఫిల్ చేసే క్యారెక్టర్, సో ఫీల్ గుడ్ మూవీ అండి. మిడిల్ క్లాస్ అందరికీ కనెక్ట్ అయ్యే డ్రీమ్, ఫాదర్ డ్రీమ్ ఉంటుంది, ఓన్ హౌస్. సో కొడుకు ఫుల్ఫిల్ చేస్తాడు, అదే కాన్సెప్ట్. అన్నీ ఉన్నాయి ఎమోషన్ సెన్సెస్. చాలా 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 బాగుంది, చాలా ఎమోషన్ బాండింగ్ ఉంటుంది కొడుకుతో. ఫాదర్ లేనప్పుడు నుంచి ఆ బాండింగ్ ఉంటుంది కదా, సో చాలా బాగా కనెక్ట్ అవుతారు మిడిల్ క్లాస్ అందరికీ, చాలా తొందరగా కనెక్ట్ అవుతారు. చాలా బాగుంది అండి, చాలా చాలా బాగుంది, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. కొత్త సినిమా అన్నట్టుగా అయితే లేదు, అందరూ బాగా చేశారు ఆర్టిస్టులు అందరూ. సో మీ ద్వారా మంచి పాజిటివ్ టాక్ వెళ్తే వాళ్ళకి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. చాలా బాగుంది సెకండ్ హాఫ్, అంటే ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది, స్టార్టింగే హెవీగా చూపించకుండా. సో ఆడియన్స్కి అన్ని రకాలుగా ఉన్నాయి, సో ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళి చూడొచ్చు.
నేనా నేను 5కి 5 ఇస్తా. ఈవెన్ డిబేట్ ఫిల్మ్ అయినా డైరెక్టర్ చాలా కష్టపడ్డాడు. సో హీరో హీరోయిన్ చాలా ఫ్రెష్ లుక్ ఉన్నారు. అసలు మెయిన్ హైలైట్ ఈ మూవీకి మ్యూజిక్. ఫస్ట్ హాఫ్ అసలు అయిపోయిందో లేదో అన్నట్లు మ్యూజిక్తో మొత్తం కవర్ చేశారు, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మొత్తం జెంట్స్కి బాగా నచ్చుతుంది, ట్విస్ట్లు యాక్షన్ అంతా. చిన్న మూవీ లాగలేదు, ఇట్స్ వెరీ గుడ్. అను చెప్పు. వెరీ గుడ్ మూవీ, చాలా జాయిఫుల్. నచ్చిన మూవీలో హైలైట్స్ ఏం చెప్పుకోవచ్చు? హైలైట్స్ ఏం చెప్పుకోవచ్చు? సినిమా హైలైట్ ఉంది, హీరో యాక్టింగ్ బాగుంది, హీరో కొత్త ఇష్ట సాంగ్స్ బాగున్నాయి. లాస్ట్ సాంగ్, లాస్ట్ ఫైట్ బాగుంది, లాస్ట్ సాంగ్ బాగుంది, చాలా బాగుంది. కొత్తగా తీసి హైలైట్ తీసి సూపర్ చేసి డైరెక్షన్ బాగా చేసి, కొత్త డైరెక్టర్ అయినా కూడా కొత్త హీరోతో తీసినా కూడా మంచి చేసి, ఎక్స్పీరియన్స్ హీరోలకే చేసి బాగా చేసి మంచి చేసి మంచి హీరో ఎక్స్పీరియన్స్. ఫ్యామిలీ అందరూ చూసి చూడొచ్చు. కృష్ణ గారి ఒక లవ్ స్టోరీ చాలా బాగా తీసి, కొత్తగా తీసిన కొత్త వెరైటీగా తీసి సూపర్ తీసి. లవ్ స్టోరీ ఉంది, ఫ్యామిలీ ఉంది, ప్రతి ఒక్క సీన్ ఉంది, ఏది నీకు బోర్ లేకుండా అంతా బాగుంది. పిచ్ ఎక్కుతుంది, క్లైమాక్స్ అయితే అసలు అదిరిపోయింది, గొంతు మొత్తం పోయింది. ముందే చెప్తున్నా, అరిచి అరిచి పేపర్లు ఎగరేసి. హిస్టరీ అన్న హైలైట్, ఎమోషనల్, థ్రిల్లర్, హీరోయిన్ అన్నీ బాగున్నాయి. సెకండ్ హాఫ్ అయితే అసలు ఇక మైండ్ పోద్ది అన్న. ఆ లాస్ట్ సీన్ ఉంటుంది, ఆ లాస్ట్ సీక్వెన్స్ ఉంటుంది, డైరెక్టరు అసలు మొత్తం బుర్రెట్లో ఆడిండంటే కొత్త రకమైన ఫైట్లు ఉంటాయి, కొత్త క్లైమాక్స్ సూపర్ ఉందన్న. ఫ్యామిలీతో పోండి, ఎంటర్టైన్ అవ్వండి, సపోర్ట్ చేయండి. కృష్ణ గారు అంటే రేంజ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. ఒక రేంజ్ సూపర్గా ఉంది, మ్యూజిక్ బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ హాఫ్ నార్మల్గా మనం ఎలా ఊర్లలో ఎలా జరుగుతుందో అట్లా జరిగింది. సెకండ్ హాఫ్ బాగా పిక్స్ ఉంది, ఎమోషనల్ బాగుంది. మదర్ సెంటిమెంట్ బాగా చేశాడు హీరోయిన్, బాగా మన ఇంటి పక్కల ఉన్నట్లు ఉంటుంది. హైలైట్ పాయింట్స్ మదర్ సెంటిమెంట్, లవ్. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.